సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో సుమారు 1 కోటి రూపాయలకు పైగా చిట్టీలు వేసిన రోజువారీ కూలీలు మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముత్తంగి సాయిప్రియ కాలనీలో నివాసముంటున్న శ్రీకాళహస్తికి ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఉమాదేవి సొంతింటితో సహా అమ్ముకొని పారిపోయింది. దీంతో రోజువారీ కూలీ చేసుకునే బాధితులు ఒక్కసారిగా వాపోయారు. కూలీలు మాట్లాడుతూ తాము పాచి పని చేసుకుంటూ రాయి కొట్టుకుని బతికే వాళ్ళమని నమ్మి డబ్బులు చిట్టీల రూపంలో జమ చేసుకుంటున్నామని తెలిపారు. తమ అవసరాలకు లక్షల రూపాయలు చిట్టీలు వేసుకుని కూతురి పెళ్లి కోసం వేసుకున్న డబ్బులు 2 రోజుల్లో ఇస్తామని చెప్పి నమ్మబుచ్చి సొంత ఇల్లుతో సహా అమ్ముకొని వెళ్లిపోయిందని తెలిపారు. తమకు పోలీసులే న్యాయం చేయాలని తెలిపారు. మా చిట్టి పైసలు ఇవ్వాలని మేము ఆరాధిస్తున్నాము. 3 లక్షలు చిట్టి వేసినాము, రాయి పని చేస్తాము. మా పైసలు ఇవ్వలేదు, మోసం చేసింది. మా పైసలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇది కంప్లైంట్ ఇద్దామని ఇప్పుడు వచ్చినాము. కార్ వచ్చినాక కంప్లైంట్ తీసుకుంటారంట. 2 నెలల చిట్టి అయిపోయింది అక్క. ఇయ్యక్క మేము ఆడేడు చిప్పలగాడికి ఇస్తాం కదా అక్క, నీకు పైసలు అంటే ఇస్తాం రానా, ఇస్తాం నాన్న, ఇస్తాం నాన్న మోసం చేసి ఫోన్ చేసినప్పుడల్లా చిచ్చాపు 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 పెట్టి పత్తారికి ఇస్తాను రేపే తెల్లారి వచ్చి చూస్తాలో ఏడన్నది మొత్తం పోయింది. ఇల్లు కూడా అమ్ముకొని పోయింది. ఏం చేయాలి సార్, మేము ఏడ చిప్పలు కడుకుని బతకాలా? కన్నా కష్టం చేసి పోయినందైతే 11 లక్షలు సార్. మొన్నే పాడుకున్నా చెట్టు 3 లక్షలది. అది కూడా లాస్ట్గా పాడుకున్నా, ఎందుకంటే అవసరం ఉండదు అనుకుని పాడుకుంటే 5వ తారీఖు ఇస్తానన్నారు, తర్వాత 7వ తారీఖు ఇస్తానన్నారు. నిన్నే గూగుల్ పే చేస్తాను అనుకుంటే కూడా వెళ్ళిపోయింది సార్. ఏం చేయాలి? ఇస్తాను అనుకున్నారు, ఇప్పుడు పొద్దున చూస్తే గూగుల్ పే లేదు, ఏం లేదంటే పక్కన వాళ్ళు ఫోన్ చేసి ఇక వెళ్ళి మోసపోయిందమ్మా వెళ్ళిపోయింది అంటున్నారు. ఎలా సార్? 11 లక్షలు సార్. 11 లక్షల్లో 3 లక్షలు చిట్టి పాడింది, ఇంకా చిట్టీలు ఉంది. అదేవి ఇద్దరు కొడుకులు ఉన్నారు, మరి అవి సొంత ఇల్లు అన్ని ఉంది. ఏం ప్రయోజనం సార్? అన్ని అమ్ముకొని పోయింది అంటున్నారు సార్. మీరు ఏం చేయాలి చెప్పండి? మీ పేరు ఎక్కడికి వచ్చి? నా పేరు శ్రీజ సార్, నాది ఇల్లు ముత్తంగిలో. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కాదు, కేరళ నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాయి. ఏదో పిల్ల పెళ్లి ఉండదు అనుకుని 11 లక్షలు చెట్టు కట్టింది కష్టపడి. ఇలా మోసం చేస్తే ఎలా సార్? పక్కన ఎప్పుడు తరగబడుతున్నా అమ్మలు తను మోసం చేసిపోయింది. మేము మట్టి పని చేసుకెళ్ళినైనా మేము అందరు గిన్నెలు కడిగినాము, అందరు యానాలు కడిగినాము, అందరు పాసులు కడిగినాము. మేము నాయన 50 మంది నాకు 3 లక్షలు, నాకు 4 ఆడపిల్లలు. నన్ను మోసం చేసిపోయింది, 3 లక్షలు. నాయన గిన్నెలు కడిగిన, పాసులు కడిగి